అంతేకాదు దీనిని శ్రాద్ధ కర్మంలో కానీ ఇతరత్ర అమావాస్య లాంటి తిథుల్లో కానీ దీన్ని కానీ చదివినట్లయితే అతడు సంపూర్ణమైన ఆయురారోగ్యాలకు ఉండడమే కాకుండా ఈ జన్మ ఎత్తినందుకు సార్థకత సంపాదించగలడు. అతనితో పాటు అతని కుటుంబము వంశము అందరూ తరించుతారట. మరి ఇంత దివ్యమైనది. పైగా శ్రాద్ధం మనం తెలిసి శ్రద్ధగా ఎంత జాగ్రత్తగా పెట్టుకున్నప్పటికీ ఏదో ఒక లోపం జరగవచ్చు. ఆ లోపం ఈ స్తోత్ర పఠనం వల్ల పోతుంట. అంత విశేషమైన స్తోత్రం. కనుక దీన్ని చదవడం కోసం ఏదో తిథి ఏదో సమయం అని మాత్రం కాదు, ఎప్పుడైనా సరే మనం దీన్ని పఠించుకోవచ్చు అని మాత్రం తెలుసుకోవచ్చు. ఇంకా చెప్పాలంటే నిత్య పారాయణ కూడా తెలుసుకోవచ్చు. అంత విశేషమైనటువంటి మాట. ఈ మాటలు అన్నీ విష్ణుమూర్తి చెప్పిందే. దేంట్లో గరుడ పురాణంలో ఈ స్తోత్రంలో నేను కొన్ని చదువుతాను. పెద్ద స్తోత్రం కనుక కొన్నిటికి విశేషంగా అర్థం చెప్తాను. ఎందుకంటే పితృదేవత స్వరూపం అంటే ఏంటో మనకు తెలియాలి. పితరులు అంటే ఏమిటో జాగ్రత్తగా అర్థం కావాలి. ఇది కొంతమంది కొన్ని తెలివైన ప్రశ్నలు అడుగుతున్నాం అనుకుంటారు, కానీ అంత తెలివి తక్కువ తరం మరొకటి లేదు. అదేమిటంటే పోయినవాడు ఎక్కడికో వెళ్ళిపోయాడు కదండి, ఇక్కడ పెడితే వాడికి అందుతుందా అని. దీనికి నేను అనేక మార్లు మీకు సమాధానం చెప్పాను. నేను మళ్ళీ దాన్ని ఇక్కడ స్మరిస్తున్నాం. చిన్నవాడు కొత్త వాళ్ళు ఉంటారు కనుక, పోయినవాడు ఎక్కడికి పోయాడో తెలియదు, కానీ వాళ్ళ వల్ల పుట్టిన నువ్వు ఇక్కడే ఉన్నావు కనుక నువ్వు ఉన్నంత కాలం వాళ్ళని తలంచుకోవాలి. ముందు నువ్వు నిరంతరం వాళ్ళని తలంచుకోవడం వల్ల వాళ్ళు ఏ గదుల్లో ఉన్నారో నీకు తెలియదు నిజానికి. ఒకవేళ వాళ్ళు మోక్షం పొందిపోయి ఉంటే నేను పెట్టింది వాళ్ళు తెలుస్తుందా? ఇది పెద్ద ప్రశ్న. అంతే కదా, మోక్షం పొందిన వాడికి ఏది అక్కర్లేదు. పుత్రుల వల్ల మోక్షం వాడికి అక్కర్లేదు. వాడికి వచ్చేసింది ఎప్పుడో నేను పుత్రుడు సంతరిస్తారని మోక్షం ఇవ్వడం గుర్తుపెట్టాను. మరి పితృదేవత పూజ వల్ల మోక్షం వస్తుంది అంటే బ్రహ్మజ్ఞానం పొందడానికి అవకాశం దొరుకుతుంది అని మాత్రమే. అంతేకాదు అదే చిన్నగా మోక్షాన్ని ఉంటుంది. బ్రహ్మజ్ఞానం మోక్షం ఇస్తుంది, జ్ఞానాదేవి కలియోజం మిగిలినవన్నీ దానికి దారి తీస్తుంది. ఇది తెలుసుకోవాలి. సత్కర్మ కానీ సద్భక్తి కానీ బ్రహ్మజ్ఞానానికి దారితీస్తుంది, బ్రహ్మజ్ఞానం మోక్షానికి పేరు అవుతుంది. ఇది మన సిద్ధాంతం. ఇది ముందు తెలుసుకోవాల్సింది. కనుక ఇవైతే క్రమంగా ఇందాకన్నా క్రమంగా అనేది అందుకన్నా నేరుగా కాదు. కనుకనే మనం బ్రహ్మజ్ఞానం మాట్లాడుతాం. ముందు మనకి నరకగాని కాకుండా ఉంది సద్గతులు కలిగేటువంటి యోగ్యత అయినా ఉందా అని ఆలోచిస్తాం. ఆ సద్గతి కలగాలి అంటే పితృదేవతల అనుగ్రహం చాలా అవసరమే. అయితే పితృదేవతల అనుగ్రహం ఎవరికి అవసరం? మీకు నాకే కాదు, దేవతలు కూడా పితృదేవతలను ఆరాధిస్తారు. అది చెప్తున్నాడు. మరి ప్రజాపతులే పితృలను ఆరాధిస్తున్నారు, దేవతలు కూడా పితృదేవతలను ఆరాధిస్తారు. సిద్ధులు యక్షులు నాగులు ఇలా ఏవైతే దివ్యజాతులు ఉన్నాయో వీళ్ళు కూడా పితృల్ని ఆరాధిస్తున్నారు. పితృదేవత వ్యవస్థ ఇంత నిశ్చితంగా చెప్పబడుతుంది. అందుకు నాలుగు ఉపశక్తులు చదవగానే వెంటనే పితృకర్మల్ని వాటిని నిందించాడంటే వాడిని ఏమనాలి? భ్రష్ట అనాలి. అది వాడి టైటిల్ మొత్తానికి. ఇక్కడ ఈ పితృదేవత వ్యవస్థ గురించి అర్థమవుతున్నది కదా. పైగా ఎవరు ఏ గదిలో ఉన్నారు నీకేం తెలుసు?